హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా ఒకరు శ్రీవీస్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారండి అన్న డీ ఛాంపియన్ స్టేజ్ మీద అంత పర్ఫెక్ట్ ల్యాండింగ్స్ కానీ పర్ఫెక్ట్ ఫ్లిప్స్ కానీ పర్ఫెక్ట్ ఫార్మేషన్స్ కానీ ఎలా జరుగుతాయి అన్న డీ ఛాంపియన్ స్టేజ్ మీద కాదు కదా వాళ్ళు ప్రాక్టీస్ చేసేది అంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతున్నారని చెప్పి ఒకరికి మెసేజ్ చేయడం జరిగింది రియల్ గా నాకు కూడా అనిపించింది ఈ వీడియో అందరికీ తెలియాల్సి ఉందిగా అని చెప్పి సో ప్లీజ్ లైక్ లేకపోతే నేను డూ కామెంట్స్ అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నా శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి మా టీమ్ అండ్ నేను కంపల్సరీ మెసేజ్ ఇస్తాము ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ ఇస్తూనే ఉంటాము సో శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ లో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్ లోనే ఉంటాము ప్లీజ్ మెసేజ్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ రియల్గా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే డీ ఛాంపియన్ స్టేజ్ మీద అంత పర్ఫెక్ట్ ల్యాండింగ్స్ కానీ పర్ఫెక్ట్ ఫ్లిప్స్ కానీ ఆ ఫ్లోర్ మీద అంత పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో వాళ్ళు డ్యాన్స్ ఎలా చేయగలుగుతున్నారు అంటే బేసిక్గా వాళ్ళు షూటింగ్ డేట్స్ అనేది ఇస్తూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షూటింగ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ యొక్క వాళ్ళకి షూటింగ్ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు అంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అనేది అనౌన్స్ చేసినప్పుడు ఈ టెన్ డేస్లలో వాళ్ళ యొక్క ఫార్మేషన్స్ అండ్ వాళ్ళ యొక్క కొరియోగ్రఫీ అనేది వాళ్ళ ఓన్ ప్లేసెస్ లలో ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోమేష్ గారిని తీసుకున్నట్లయితే సోమేష్ గారికి ఆర్ రాజు గారు ఎవరిని తీసుకున్నా మనం వాళ్ళ యొక్క హోమ్ టౌన్ లో ఆరు వాళ్ళ యొక్క హోమ్ స్టూడియోలో వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అనేది చేసుకుంటారు కొరియోగ్రఫీ అనేది కంప్లీట్ చేసుకొని ఒకసారి ట్రయల్ రన్ అంటే బిఫోర్ షూట్ షూట్ రేపు ఆర్ ఎల్లుండి అని అనుకున్నప్పుడు ఒక టూ డేస్ ఆర్ వన్ డే ముందు వచ్చేసి స్టేజ్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేసిన అనేది ట్రై చేస్తారండి అంటే డి స్టేజ్ అవైలబుల్గా గా ఉంటుంది డాన్సర్స్ అందరికి సో ఒకసారి వాళ్ళు చేసుకున్న కోఆర్డినేషన్ వాళ్ళు చేసుకున్న లెంత్ అండ్ లైన్ అనేది పర్ఫెక్ట్ గా స్టేజ్ మీద వస్తుందా రావట్లేదా అని చెప్పి ట్రైల్ చేసుకుంటారు సో వాళ్ళకి ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే ఓకే మన కోరియోగ్రఫీ అనేది పర్ఫెక్ట్ గా స్టేజ్ మీద ఫిట్ అవుతుంది లేకపోతే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆన్ ది స్పాట్ వాళ్ళు చేసుకొని ఇంకొంచెం బెటర్ అండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారండి ఇలా చేసుకోవడం వల్ల మనకి డీ చాంపియన్స్ స్టేజ్ అంటే షూట్ స్టార్ట్ అయినప్పుడు పర్ఫెక్ట్ ల్యాండింగ్స్ కానీ పర్ఫెక్ట్ ఫ్లిప్స్ కానీ పర్ఫెక్ట్ లెంత్ అండ్ లైన్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి సో ఇదే అంటే బిహైండ్ ది వర్క్ అనేది సో ఇదే మేకింగ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది ఎవరైనా వాళ్ళు ఓన్ ప్లేసెస్ లో కొరియోగ్రఫీ చేసుకొని ఒకసారి షూటింగ్కి బిఫోర్ అనేది మనకి ఒకసారి స్టేజ్ మీద కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది లేకపోతే మనం చాలా మిస్టేక్స్ అనేది ఆన్ ది జరుగుతూ ఉంటాయి సో అందుకే వాళ్ళకి మేకింగ్ ప్రాసెస్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇది రియల్గా వెరీ యూస్ఫుల్గా ఉంటుంది కి అండ్ కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవలీ సపోర్ట్ అండ్ ప్లీజ్ యూవ్లో లెన్ లైక్ బట్ అండ్ డూ కమెంట్స్ Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.